హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ వన్ వీడియో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడు పార్ట్ టూలో ఏం జరుగుతుందో చూసేద్దాము. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక వస్తారా కావాలనే రిషిని ఏడిపిద్దామని అనుకుంటుంది. చాలా రోజుల తర్వాత మీరు నాకు దొరికారు సార్, ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోను అని చెప్పి ఇక వస్తారా అయితే కార్లో రిషి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ నేను మాత్రం ఏంజల్ మనసులో ఎవరున్నారు ఏంటి అనేది తెలుసుకొని నేను పెళ్లికి ఒప్పించను అని చెప్పి భీష్మించుకుంటుంది. ఇక రిషి మాత్రం ఎలా ఒప్పించాలి, ఏంటి మేడం ఇలా చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. అవును సార్, మీరు బ్రతిమిలాడండి, బుజ్జగించండి, అప్పుడే నేను ఏదో ఒక విధంగా ఒప్పుకుంటానేమోనని చెప్పి వస్తారా అంటే ఇక రిషి అయితే షాక్ అయిపోతాడు. అమ్మా, నీకు ఒక నమస్కారం, నువ్వేమీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, దీన్ని అవకాశంగా తీసుకొని నన్ను ఆడిద్దామని అనుకుంటున్నావేమో, నీ పప్పులేమి ఉడకవు అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అయ్యో బాబోయ్, రిషి సార్కి నా ఐడియా తెలిసిపోయిందని చెప్పి ఇక వస్తారా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక రిషి ఏమో, నేనే ఏదో ఒక విధంగా తెలుసుకుంటాను, మీరేం తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి అంటూ ఉంటాడు. సరే సార్, మీ ఇష్టం, మీరే తెలుసుకోండి అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. ఇక రిషి ఆలోచిస్తూ ఉంటాడు ఎలా తెలుసుకోవాలని. మీకు అంత సీన్ లేదులేండి సార్ అని చెప్పి వస్తారా మనసులో అనుకుంటూ రిషి వైపు చూస్తూ ఉంటుంది. ఇక రిషి ఏమో సెల్లులో యూట్యూబ్ ఆన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, రిషి సారు ఏదో చేస్తారనుకుంటే యూట్యూబ్ చూస్తున్నారేంటి అని చెప్పి వసుధారా ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ఉంటుంది. ఇక రిషి వెంటనే వసుధారా వైపు చూస్తూ ఉంటాడు. సార్, ఏం చూస్తున్నారు సార్, ఏంజల్ని ఎలా ఒప్పించాలని చెప్పి యూట్యూబ్లో చూస్తున్నారా అని చెప్పి వసుధార అడిగితే, లేదు, మనుషుల్ని ఎలా బుజ్జగించాలని చూస్తున్నానని చెప్పి రిషి అనగానే వస్తారైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సార్, బుజ్జగించడానికి బ్రతిమిలాడటానికి మీరు వీడియోలు చూస్తున్నారా, భలేవారు సార్, ప్రపంచంలో ఎవరు కూడా మీలాగా యూట్యూబ్ వీడియోలు గూగుల్లో సెర్చ్ చేయరు సార్, నిజంగా మీ గురించి తెలిస్తే మాత్రం గిన్నీస్ బుక్ వాళ్ళు వాళ్ళ రికార్డులో ఎక్కిస్తారు తెలుసా మీ పేరు అని చెప్పి వస్తారంటే ఇక రిషి అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక రిషి ఆలోచిస్తూ ఉంటాడు, వీడియోలన్నీ చూసిన తర్వాత ఇక వసుధార వైపు చూస్తూ ఉంటాడు. మేడం, మేడం, నా వల్ల కాదు, ప్లీజ్ ఎలాగైనా సరే ఏంజల్ మనసులో ఏముందో మీరే తెలుసుకోండి అని చెప్పి మరలా బుజ్జగిస్తూ ఉంటాడు. ఓహో, మరలా దారికి వచ్చారా అని చెప్పి వసుధార భీష్మించుకొని అలానే చూస్తూ ఉంటుంది అటువైపు తిరిగి. ఇక రిషి వసుధార చేతుల్ని పట్టుకొని ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి అంటూ ఉంటే ఇక వసుధార మాత్రం, లేదు సార్, నా మనసు ఏమాత్రం కరగటం లేదు అని చెప్పి కావాలనే మాట్లాడుతూ ఉంటుంది. ఇక రిషి యూట్యూబ్లో చూసిన వీడియోల్లో ఇంకొక రకాన్ని ట్రై చేస్తూ ఉంటాడు. ఇక ఏకంగా రిషి వసుధార గడ్డాన్ని పట్టుకుంటాడు. ఇక వసుధార ఆనందానికైతే అవధులే ఉండవు. ఏంటి, ఇంత బ్రతిమిలాడించుకుంటున్నావు, బుజ్జగించుకుంటున్నావు, అయినా సరే ఒప్పుకోవటం లేదు, ఏమైంది నీకు అని చెప్పి రిషి అంటాడు. ఏమో సార్, మీరు చెప్పింది వినాలని అనిపించటం లేదు, నాకు నచ్చటం లేదు సార్ మీ ప్రపోజల్ అని చెప్పి వసుధార అంటూ ఉంటే ఇక రిషి మాత్రం ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు. ఇక కారులో ఉన్న ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని వసుధార చేతికిస్తాడు. ఇదిగో ఇప్పుడైనా కరుగుతావా అని చెప్పి రిషి అంటూ ఉంటే ఇక వసుధార మాత్రం మెల్లగా నవ్వుతూ, సరే సార్, దీన్ని 50-50 చేసుకొని తిందాము, ఆ తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి వసుధార అంటే ఇక రిషి అయితే తన అవసరం కాబట్టి సరే ఏదో ఒక విధంగా చెయ్యి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసుధార ఆ చాక్లెట్ని 2 ముక్కలుగా కట్ చేసి రిషికి ఇస్తుంది. తినండి సార్, తిన్న తర్వాత మరలా నన్ను బుజ్జగించాలి కదా అని చెప్పి వస్తారంటే, ఏంటి మరలా నిన్ను బుజ్జగించాలా, నాకు పని పాట లేదనుకుంటున్నావా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఏమో సార్, నా మనసు కరగాలి కదా, అప్పుడే నేను ఏంజల్ని ఒప్పిస్తాను, ఏంజల్ మనసులో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి వస్తారంటూ ఉంటుంది. ఇక రిషి ఏం చేయలేక వస్తార వైపు కోపంగా చూస్తూ ఆ చాక్లెట్ని తింటూ ఉంటాడు. సార్, కోపంగా చూస్తున్నారు, నా వైపు కోపంగా చూస్తే మాత్రం నేను మీ ప్రపోజల్కి ఒప్పుకోను, నాతో కూల్గా ఫ్రెండ్లీగా ఉండాలి సార్, అప్పుడే నేను మీ ప్రపోజల్కి ఒప్పుకుంటాను అని చెప్పి వస్తారంటే ఇక రిషి మాత్రం, అవకాశం దొరికింది కదా అని చెప్పి నాతో ఆడుకుంటున్నావు అని చెప్పి అంటాడు. మీరు ఏదైనా అనుకోండి సార్, నేను మాత్రం ఇంతే అని చెప్పి వసుధార కావాలనే రిషిని ఆట పట్టిస్తూ ఉంటుంది. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.